రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా క్రింద మొదటి విడతగా నగదు వారి ఖాతాలో జమ చేయడంతో చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేట 5వ సచివాలయంలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దీంతో పాటు ఈ రోజున సీఎం ఆప్తమిత్రుడు లోక్సభ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పుట్టినరోజు అవడంతో కొత్తపేట ఇన్ఛార్జి స్వామి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైకప్ప జిల్లా ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మన అక్క చెల్లెమ్మల బాధలు అన్ని అడుగడుగున ఇంటింటికి వెళ్ళి మాట్లాడి మీ సమస్యలు ఏదైనా ఉంది అంటే మేము అందరూ అప్పులు పడిపోయాం అని చెప్తే ఎందుకు అప్పులు పడిపోయారు మీరు అని అడిగితే గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు అక్క చెల్లెమ్మలకి మాట ఇచ్చారు, మీరు ఎవరో రూపాయి కట్టద్దండి మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పారా లేదా? 5 ఏళ్ళు కాసుకున్నాం మనం, ఆడవాళ్ళందరూ గ్రూప్లో ఉన్న వాళ్ళంతా 5 ఏళ్ళు కాసుకున్నాం. ఈ సంవత్సరం వేస్తారు, వచ్చే సంవత్సరం వేస్తారు, ఇంకో సంవత్సరం వేస్తారు, 5 సంవత్సరాలు వెయిట్ చేసాం. అయినా జగన్మోహన్ రెడ్డి గారు మీ బాధల్ని విని ఆ రోజు పాదయాత్రలో చెప్తే మీరు వెంటనే 1 సంవత్సరానికే మాట్లాడి 4 విడతలుగా మీకు ఆ అమౌంట్ని రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం ఈ 1 విడత ఫస్ట్ విడత ఇప్పుడేశారు, ఇంకా 2వ విడత 3వ విడత 4వ విడతలో మీరు ఉండిన అప్పులు 10 లక్షలు 20 లక్షలు ఎంత ఉన్నా కూడా మొత్తం మాఫీ చేస్తామని మాట ఇచ్చి ఆ మాట మీద నడుచుకునే ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని మనం అందరూ దీవిస్తూ ఈరోజు కొత్తపేటలో ఇంత మాత్రం భారీ ఎత్తున జరుగుతూ ఉందంటే ఈరోజు మనకు ఇన్ఛార్జ్ భరత్ సార్ గారు. భరత్ సార్ గారు నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఇంకా కొత్తపేటలో నేను కూడా 15 ఏళ్ళుగా టీడీపీలో ఉన్నాడే, 15 ఏళ్ళుగా నేను ఇన్ఛార్జ్గా ఉండి అడిగితే ఏ ఒక్క పని చేయడం లేదు. మనం కూడా హైయెస్ట్ మీద తీస్తూ ఉన్నాం, ఈసారి మీరంతా కూడా దాన్ని మనసులో పెట్టుకొని ఇప్పుడు భరోసా అడిగితే వెంటనే మనకి ఏం కావాలైనా ఇప్పుడు హాస్పిటల్ కూడా శాంక్షన్ అయింది, మనకి 24 అవర్స్ డాక్టర్ ఉంటారు ఇక్కడ, ప్రతి ఒక్కటి మనం యాడ్ అయ్యాడు. రైల్వే గేట్ ఇంకా దాటి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా హాస్పిటల్ కూడా మనకు శాంక్షన్ అయింది, సచివాలయం శాంక్షన్ అయింది, సీసీ రోడ్లు 4 వార్డు కానీ 4.5 వార్డుకి 2.5 కోటి మనకు శాంక్షన్ అయింది సీసీ రోడ్డు. ఒక్క సందు కూడా లేకుండా నెక్స్ట్ ఎలక్షన్ లోపల కొత్తపేటని మార్చి చూపిస్తామని చెప్పి మీకు అందరికీ మాటిస్తే ఈ మాట పైన మీరు కూడా మాకు సహకరించి వచ్చే ఎలక్షన్లో మాకు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈసారి ఇప్పుడు ఈరోజు మన మిథున్ రెడ్డి గారు ఎంపీ గారు బర్త్డే కాబట్టి మీరంతా కూడా పాల్గొని కేక్ కటింగ్లో పాల్గొని చేసుకోవాలని మరి కోరుతున్నాను.